గర్జన దేనికి చేయాలయ్యా? ఏ ప్రాజెక్ట్ అయిపోతే గర్జన చేయాలా? ఉత్తరాంధ్రలో అన్యాయం జరిగిందని మనం పోరాటం చేయాలా? అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏం చేశారు? నిన్న అంటారు ధర్మాన ప్రసాద్ గారు, ఎంతమంది కొన్ని లక్షల మంది సంవత్సరంగా ఉక్కు ఫ్యాక్టరీ మీద, స్టీల్ ప్లాంట్ మీద పోరాడుతూ ఉంటే మా తమ్ముడు నినాదం చేస్తే పల్లాశ్రీని గారు, చంద్రబాబు గారు స్వయంగా వచ్చి మద్దతు ఇస్తే, ఈయన అంటాడు ప్రసాద్ గారు టీవీ 9 స్పెషల్ ఇంటర్వ్యూలో తప్పే ఉంది, ఎక్స్పెన్షన్ అయితే ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఉపాధి వస్తుందని దిగజాడు మాటలు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు. అంచేత నేను ఎక్కువసేపు మాట్లాడి చాలామంది పెద్దలున్నారు చెప్పారు స్కామ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చెప్పారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి దోపిడీ పైకి రావాలంటే మన గవర్నమెంట్లో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ వన్ వేశారు, ధైర్యంగా వేసాం, గవర్నమెంట్లో ఉండి వేశాం. ఆ ఎంక్వైరీ తప్పన్నారు అధికారులు, మన అధికారులు ఉన్నారు, సిట్ 2 వేశారు. అనురాధని ఎవరో ఇద్దరు మంత్రులు రిటైర్ అయిపోయిన తీసేసిన తహసీల్దారిని ముగ్గులు వేశారు. ఆ రిపోర్ట్ వచ్చింది. మరి ఎందుకు ఆ రెండు రిపోర్ట్లు బయలు పెట్టరు? ఆ రెండు రిపోర్ట్లు బయలు పెట్టండి. మీరు ఇప్పుడు ఎవరైతే మీ మంత్రుల్లో సగం మంది మరొక్కసారి జగన్ బ్యారక్ ఇక్కడ, విజయసాయి రెడ్డి బ్యారక్ ఇక్కడ, అవసరమైన ఇంకొక రెండు బ్యారక్లు మీ మంత్రులకు ఉండకపోతే ఉత్తరాంధ్ర మేము చెలవులు తీసుకుని పోతాం ఈరోజు.